దైవ మర్మములు. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 1, ఈరోజు వాక్య భాగము, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలంగా ఉండెను, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ప్రకటన 1:14. మన ప్రధాన యాజకునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన 1 తెలుపుచున్నది. ప్రకటన 1:14-18 వరకు ఆయన తల వెంట్రుకలు వర్ణింపబడినవి. ఆయన వెంట్రుకలు ఉన్నుని పోలి ఉండెను. ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును, సంపూర్ణ అనుభవమును, పరిపూర్ణతను సూచించుచున్నది. దానియేలు గ్రంథము 7:9 చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టముండదు. అవి వచ్చిన వెంటనే వాటిని పెరికివేయుదురు. మానవ జ్ఞానము ఎంత సంపాదించుకున్నను ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు. దైవ జ్ఞానం ద్వారానే మనము దేవుని మర్మములను అర్థం చేసుకొనగలము. మనకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలనని యాకోబు 1:5 చెప్పుచున్నది. ఏలయనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది, సులభముగా లోబడినది. నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గురించి సామెతలు 8:1-5, 25-30 చదివేదము. సామెతలు 9:1 పరలోక జ్ఞానమును గూర్చిన 7 స్తంభములను గూర్చి చదివేదము. దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేనై ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 3:17 అగ్నిజ్వాల వంటి నేత్రములు. దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును. దినవృత్తాంతం 2:16-9 నీ మీద నా దృష్టి ఉంచేదను అని కీర్తన 32:8 ఆయన వాగ్దానం చేశాను. దీని విషయమేమి, దాని సంగతి ఏమిటి మనము ప్రశ్నించినట్లయినచో ప్రభు ఇట్లనును, నాకు తెలియను, నేను దాన్ని చూడగలను. యోహానసువార్త 1:46-48 యేసు ప్రభు ఇట్లనెను, నీవు నతానియేలువు, నిన్ను ఎరుగుదును. ప్రభు అని యేసు నన్ను ఎట్లు ఎరుగును అని నతానియేలు విస్మయం అందెను. అతడెవరో యేసు ప్రభునకు తెలియను. అతడెక్కడ ఉండేవాడో అది కూడా ఆయనకు తెలియను. మన పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి మనలను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితములలో అనుమతించునని ఈ అగ్నిజ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకొనుచున్నాము. ప్రైస్ ద లార్డ్.